కేసీఆర్ ఆ మరి కేసీఆర్ కదా ఇచ్చేది కేసీఆర్ ఆయన పెద్ద పెద్ద కొడుకు అనుకోవాలి ఇక నేను చెప్తున్నా కదా పెద్ద కొడుకు మరి ఆయన అన్నం పెడుతుండు తలవద్దు ఆయన అది చేసుకోవాలి రేపు ఎట్లనా కానీ ఇప్పుడైతే రెండు వేలు ఇస్తుండు తింటున్నాం కొడుకులు ఇవ్వకున్నా గానీ ఆయన ఇస్తుండు తింటున్నాం ఆ నేను ఎవ్వరు కేసినా ఎవ్వరు మార్చినా మార్వకున్నా ఇప్పుడు నాకు అన్నం వాళ్ళకే ఎత్త కేసీఆర్ పది మందిలో చెప్పి అంతే నేను చెప్తున్నా కదా నేను చూపెట్టే ఎత్తా నాకు అది అన్నం పెడుతుండు కాబట్టి అదే ధైర్యం నాకు ఇవ్వలు ఇచ్చిన ధైర్యంగా అది ఇది ఇదంతా ఆయన పైసలు ఇస్తుంది కాబట్టి కాబట్టి నేను చెప్తున్నా అంతే పెంచినా పెంచిన అటు దొక్కేది లేదు అసలు ఆశపడలేదు ఈ ఇచ్చిన పెద్ద కోట్లు అనుకోవాలి అంతే బిడ్డంతే నేను ఆ ఎత్త కానీ మనం వేసేది ఎవరి పైసలు ఇస్తే మాత్రం తీసుకోవద్దు తీసుకోవద్దు నేను కేసీఆర్కే ఎత్తా కేసీఆర్కే ఎత్తా చెప్తున్నా కదా ఇక ఉంటారు ఎవ్వరు తప్పరు తప్పరు బిడ్డ అన్నం పెడుతుండు కాబట్టి ఎత్తారు బియ్యం పెరిగిస్తుండు ఎత్తుండు తింటాం ఆయన గెలిచినా గెలవకున్నా దొడ్డి ఇచ్చినా సన్న ఇచ్చిన ఆయన పేరు మీద తినుడే తినుడే ఇక కాంగ్రెస్ కానీ ఇది కానీ బీజేపీ కానీ ఏదన్నా కానీ ఇది అయితే కాయం 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 కారు కాయం అంటారా ఆ కార్కే కే కార్ ఆ చెప్తుందే కదా బిడ్డ అవ నమస్తే హ ఏం పేరు రేవతమ్మ ఏం చేస్తున్నావ్ అవ ఏం లేదు ఏం లేదు ఆయన లేరు దర్శనంగా నేను ఒకదాని ఉన్నా అవునా పిల్లలు ఎవలంతలా అలా పోయారు అంతేంట ఇంటికి అన్న ఒకదాని ఉంటా ఇంకా ఒకదాని ఉంటా పించన్ వస్తుంది ఏమన్నా వస్తా ఎంత వస్తది 2000 వస్తది ఏదో ఖర్చులకి ఇంకా ఏమైనా భూమి ఉందా భూమే రిజర్వాయిల్ నే అయ్యా పొన్నం ఏమంటావు మరి కాదు నేను ముంగట నా వెనకారు వస్తాడు పొన్నతగా అమ్మటంత అనుకుంటా అంత అంత అంతగా ఉన్న వచ్చిందో దిగండి పోనీ పోనీ పోనీలే కానీ కాదు పింఛన్ అయితే రెండు వేలు వస్తున్నాది మరి ఏమంటావు మా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలక్షన్లు ఎలక్షన్లు ఎన్నికలు ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ ఎవరో కేసుకే మాకు ఆయన జాగాలైన భూములైనా మంచిగా మాట అయినా మంచిగా మాట్లాడతాడు మంచిగా పెడతాడు మరి ఏంది మరి ఆయన మళ్ళీ నేను గెలిస్తే ఐదు రెండు వేలు ఉన్నాయి ఇప్పుడు పింఛను ఐదు వేలు చేస్తాను నమ్ముతాను

అయినా నొప్పులు మొక్క ఈపులు మెడలు ఏమైనా భూమి ఉందా భూమి లేదు పిల్లలు లేరు భర్త లేరు ఒక్కదాన్నే ఉన్నా రెండు వేలు ఆ సారిస్తే కెసిఆర్ సరిస్తే అవే తీసుకొని తింటాను ఉంటానా ఏం లేదు సాత కాకుండా అయిన మొత్తం పింఛను ఒకటి వస్తుంది పింఛని ఒకటే వస్తుంది పించిని కంట్రోల్ బియ్యం తింటాను ఏదన్నా నొప్పి రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నా మందులు అవే నెలకోసారి పోయి తెచ్చుకుంటాన్న తింటాను ఓసారి ఓటే స్కాయినింగ్ నాడు నొప్పి మెడలకు తీసిండ్రు అందులోనే మంచిగానే వస్తాను ఇస్తాను ఇక అవే తెచ్చుకొని తింటాను వచ్చిన ఇక ఇంట్లో కార్సులకు పెట్టుకుంటాను మోతాదుగా తినుకుంటుంటాను ఇక ఆయన దయ ఆయన ఉన్నంత చేపిస్తాడు కేసీఆర్ సారు ఆయనే ఆయన వచ్చిన కానీ ఆయనకే ఇస్తాను మేము ఇప్పుడు కూడా ఆయనకే ఇస్తాం నెక్స్ట్ మళ్ళీ గెలిస్తే ఐదు వేలు చేస్తా అంటున్నాను నమ్మకం ఉన్నా లేకున్నా ఆయనకేస్తాం ఆయన ఐదు వేలు ఇవ్వకున్నా ఎత్తాం అంత పెంచడం అవసరమే లేదు అంటే మీకు రెండు వేలు ఇచ్చిన ఆయనకేస్తారు ఐదు వేలు ఇచ్చిన ఇయకున్నా ఆయనకే ఇస్తాం నమ్మకం నమ్మకం ఆయన అన్ని పనులు కొన్ని మంచిగా చేస్తాడు ఆయన పోరాడుతుండు బాగానే అన్ని చెప్తాడు కానీ ఎవరు రారు వేస్ట్ బీజేపీ వాళ్ళు రానే పోయింది వాళ్ళు వాళ్ళు ఇట్లెప్పుడు మేము మేము ఇట్లా పింఛన్లు పెంచుతాం పింఛన్లు నాలుగు వేలు చేస్తాం అది ఇది అన్నట్టు రెండు ఆశపాడు అయ్యాము ఈయనే మొదలు ఈయనే ఉట్టిచ్చిండు కాబట్టి రెండు వందలు ఇచ్చిన కాని చెప్తున్నాయి నాకు భర్త లేని రెండు వందల కాయ చెప్తాను ఇప్పుడు ఈ రెండు వేలు సరిపోతానయి లే చదువుకుంటాను అవే దొడ్డు బియ్యం తింటాను కానీ ఇప్పుడు దొడ్డు బియ్యానికి అదే ఉంది సన్న ఒడ్లకు అదే దారా దొడ్డు ఒడ్లకు అదే ఉంది సన్న బియ్యమే వస్తే ఇవి అవి తినుకుంటూ సంబూర పడుకుంటూ ఉంటాం